ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. రాష్టంలో అర్హులైన పేద కుటుంబాలకు సత్వరం ఇళ్లు ఇళ్ల స్థలాలు జారీ చేసే అంశాన్ని చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ కెఎంసీ వైద్య కళాశాలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడి హైదరాబాద్ ఎయిమ్స్ లో మరణించిన పీజీ విద్యార్థిని ప్రీతి భౌతికకాయానికి జనగామ జిల్లా గిన్నె తండాలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. 2 రోజుల చింతన శిబిరంలో ఔషధాల ఉత్పత్తి, దానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం, మరో అంశాలపై మార్గనిర్దేశం చేయడం జరిగిందని, ఈ ఫలితాలు త్వరలో వెలువడతాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొబ్బరి ఉత్పత్తులకు వాణిజ్యం, మార్కెట్ పై 2 రోజుల అంతర్జాతీయ సమాపేశాన్ని కొబ్బరి అభివృద్ది మండలి సీఈఓ డాక్టర్ విజయలక్ష్మి నాదెండ్ల ప్రారంభించారు. రాష్టంలో కోటి కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. అర్హులైన వారందరికీ లాంఛనాలను వేగవంతంగా పూర్తి చేసే విధంగా సానుకూల వైఖరిని అవలంబించాలని సంబంధిత కమిటీ అధికారులను ఆయన ఆదేశించారు. 2014లో 1,25,000 లబ్దిదారులకు పట్టాలు పంపిణీ జరిగిందని, జీవో నెంబరు 58 కింద 20,685 ఇళ్లు పూర్తయినట్లు వివరించారు. ఇళ్ల పట్టాలు కూడా వేగవంతంగా జారీ చేసే అంశాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అంతకుముందు తారక రామారావు అధ్యక్షతన ఇళ్ల స్థలాల కేబినెట్ ఉపసంఘం సమాపేశం జరిగింది. వరంగల్ కెఎంసీ వైద్య కళాశాలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడి నిమ్స్ లో మృతి చెందిన పీజీ విద్యార్థిని ప్రీతి భౌతికాయానికి తన స్వగ్రామం జనగామ జిల్లా గిన్నె తండాలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు ఈ అంత్యక్రియలకు హాజరయ్యాయి. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరపాలని ప్రీతి తండ్రి నరేంద్ర డిమాండ్ చేశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆయన అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థేషియా విభాగం అధిపతిని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తుందని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తోందని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హామీ ఇచ్చినట్లు నరేంద్ర ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరుగుతున్న చింతన శిబిరంలో ఔషధ ప్రమాణాలు నియంత్రణ అమలుకు సంబంధించి 2 రోజుల కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ముగింపు సమాపేశంలో మాట్లాడుతూ, ఈ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా ఔషధాల ఉత్పత్తి, దానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం, ఇతర అంశాలపై మార్గనిర్దేశం చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశం ఫలితాలు త్వరలోనే వెలువడతాయని మంత్రి తెలిపారు. देश में क्वालिटी मेडिसिन का प्रोडक्शन हो, मेडिसिन एक्सेसिबल कैसे हो, मेडिसिन अफोर्डेबल कैसे हो, और देश का फार्मा सेक्टर आज इंडिया फार्मेसी ऑफ द वर्ल्ड कही जाती है. आने वाले दिनों में हमारा फार्मा सेक्टर और रॉबस्ट बने. మన దేశంలో అతిపెద్ద నమూనా టీ వర్క్స్ కేంద్రాన్ని వచ్చే నెల 2వ తేదీన ప్రారంభిస్తున్నట్లు రాష్ట ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ప్రకటించారు. నూతన ఆవిష్కరణ ఉత్పత్తిలో టీ వర్క్స్ మన దేశ ప్రస్థానాన్ని వేగవంతం చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. అత్యాధునిక సదుపాయాలతో 78,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ నమూనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా రాష్టంలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఈరోజు హైదరాబాద్ రాష్ట బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈడీకి, సీబీఐకి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తమ గ్రామాన్ని మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దినందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సన్మానానికి ఆదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం ముక్రాకే ఆదర్శ గ్రామం సర్పంచ్ గడిగే మీనాక్షి ఎంపికయ్యారు. కొత్త ఢిల్లీలో వచ్చే నెల 2వ తేదీన జరిగే స్వచ్చ సుజల శక్తి సంవాన్ కార్యక్రమంలో ఆమెకు ఈ సత్కారం జరుగుతుంది. ఈ సత్కారానికి తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక మహిళ మీనాక్షి. కొబ్బరి ఉత్పత్తులకు వాణిజ్యం, మార్కెట్పై 2 రోజుల అంతర్జాతీయ సమాపేశాన్ని అంతర్జాతీయ కొబ్బరి సమాజ సహకారంతో కొబ్బరి అభివృద్ది మండలి
సిడిబి సిఇఓ డాక్టర్ విజయలక్ష్మి నాదెండ్ల ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ప్రస్తుత ఆవశ్యకత అని అన్నారు. ఈ రంగంలో సుస్థిరమైన అభివృద్దిని సాధించేందుకు పరిశ్రమ కొబ్బరి రైతులు కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె కోరుతూ, In the development of the market for coconut products should be supported by sustainability in raw material sourcing. That is a very, very important aspect. The need of the hour is to enhance productivity in agriculture, but at the same time ensure sustainability and resilience towards climate change. The industry and coconut farmers should move hand in hand in order to achieve sustained development of the sector. ప్రపంచంలో అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తి దేశంగా మన దేశం పేరుగాంచిందని, ఆ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయని సీఈఓ వివరించారు. సంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో బాధితులు ఆర్డీఓ నగేష్ కు తమ వినతులు అందజేశారు. భూ సమస్య పరిష్కారానికి కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ భూ సమస్యలపైనే ఫిర్యాదులు రావడం విశేషం. విద్యార్థులందరూ మూఢనమ్మకాలు విడి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, సమాజ మార్పుకు విజ్ఞాన శాస్త్రం మూలాధారమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఉట్నూరు ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి కనక భీమరావు అధికారులను ఆదేశించారు. ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలను సమర్పించారు. కేంద్రంలో బీజేపీ పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని విభజించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని మాజీ పీసీసీ అధ్యకుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం కులమత వర్గ విభేదాలు లేకుండా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య, కేంద్ర రాష్ట వైఫల్యాలను సామాన్య ప్రజలకు వినిపించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. అదే స్ఫూర్తితో ఫిబ్రవరి 28వ తేదీన కోదాడ పట్టణంలో హాస్య హాత్ జోడో అభియాన్ యాత్ర గడప గడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యకుడు డి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఈరోజు బంజారాహిల్స్లోని సిటీ న్యూరో ఆసుపత్రికి ఆయన తరలించారు. డిఎస్ అస్వస్థత విషయాన్ని ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధృవీకరించారు. ప్రస్తుతం తన తండ్రికి చికిత్స కొనసాగుతుందని ఆయన చెప్పారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళల క్రీడా పోటీలను ఈరోజు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రాష్టంలో అర్హులైన పేద కుటుంబాలకు సత్వరం ఇళ్లు, ఇళ్ల స్థలాలు జారీ చేసే అంశాన్ని చేపట్టాలని రాష్ట ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ కేఎంసీ వైద్య కళాశాలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడి హైదరాబాద్ నిమ్స్ లో మరణించిన పీజీ విద్యార్థిని ప్రీతి భౌతికకాయానికి జనగామ జిల్లా గిన్నీ తండాలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. రెండు రోజుల చింతన శిబిరంలో ఔషధాల ఉత్పత్తి, దానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం, మరో అంశాలపై మార్గనిర్దేశం చేయడం జరిగిందని, ఈ ఫలితాలు త్వరలోనే వెలువడతాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.